మంత్రి గారు మీరు ఇలా ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో నలుగురు టీఆర్ఎస్ మనుషులకు కూర్చోబెట్టుకుని మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పక్షాన ఏదో పనికిరాని మాటలు చెప్పడము, చపరాసి అబద్ధాలు చెప్పే నాయకుడు అని చెప్తున్నారు కదా. మేము మంత్రి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, దళితులకు, గిరిజనులకు, దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే మల్లారెడ్డి మంత్రి గారు, నేను ఇక్కడ బంజారా డివిజన్ నుంచి సవాల్ విసురుతున్నా, అబద్ధాలు మీ ముఖ్యమంత్రి చెప్పిండా, మీరు చెప్పినారా? దళితులకు పక్షాన మీ మాట చెప్పినటువంటి మాటలు ఇవాళ మీడియా లెవెల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు అందరూ తెలుసు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తాని మాట ఇచ్చి తప్పిన ముఖ్యమంత్రికి రిజైన్ చేయమని చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి దళితుల పక్షాన మాట్లాడాలంటే ఫస్ట్ నీ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పమని చెప్పు. రెండో విషయం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి గారి పక్షాన ఏదో ఓడ్చుకోలేక అన్న దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, ఇలా బీసీల పక్షాన పోరాటం చేస్తా ఉంటే ఓడ్చుకోలేక నీలాంటి నాయకుడు ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక పిసిసి అధ్యక్షుడిని పట్టుకొని ఏదో అనరాని మాటలు చెప్పడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ మల్లారెడ్డి గారు, నేను బంజారా డివిజన్ నుంచి మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా, దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరు ఎన్నో మాటలు చెప్పినారు, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన 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 ఇవాళ కొడంగల్ ఓడిపోయినా కానీ సింహంలాగా వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మీ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జనాలు ప్రజలు ఆయనకు నమ్మినారు కాబట్టి అక్కడ ఓట్లేసి గెలిపించినారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇలా తొడగొట్టడం కాదు. నీకు నేను చెప్తున్నా, సవాల్ విసురుతున్నా, ఇలా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రాణాలను అర్పించడానికి ముంగటున్న సిద్ధంగా ఉన్నాడు. అక్కడ మల్కాజ్గిరిలో నిలబడినప్పుడు నువ్వు ఏమన్నా పనిపాట లేనలా ఎన్నికలు పీకినావా? పనిపాట లేని గాడిద పళ్ళు తోమినావా? ఎలక్షన్ లో ఈ సవాల్ ఎందుకు విసరలేదు? ఎలక్షన్ లో నీ అన్నుడికి నిలబెట్టినావు కదా, నీ అన్నుడికి గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకు లేదు. కానీ ఇలా ఎవరో ప్రెస్ మీట్ పెట్టి సీఎం ముంగట ఏదో మాట నిలబడాలే, నీ ఏదో తొడగొట్టినంత మాత్రాన ఇక్కడ ఏం జరగదు. నేను బంజారా డివిజన్ నుంచి హెచ్చరిస్తున్నా మల్లారెడ్డి, నువ్వు ఒక మంత్రి ఉండొచ్చు, నువ్వేమన్నా పెద్ద పెద్ద పేద ప్రజల పక్షాన పెద్ద కాదు సాయం చేసినటువంటి మనిషి కాదు నువ్వు. ఇలా నీకు ఉన్నటువంటి కాలేజీలు, ఇలా నీకు ఉన్నటువంటి మెడికల్ ప్రతి దాంట్లో ఇష్టం జరుగుతున్నది. నేను ప్రజల పక్షాన నేను కూడా మాట్లాడుతున్నా. ఇలా మా రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే హెచ్చరిస్తున్నావో నేను ఇక్కడ హెచ్చరిస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రికి ఇష్టమని చెప్పమని చెప్పు. దళితులకు సీఎం చేస్తా అని చెప్పి మాట తప్పిండు, దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పి మాట తప్పినాడు, గిరిజనులకు 3 ఎకరాలు ఇస్తానని మాట తప్పినాడు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని మాట మాట తప్పినాడు, మన మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మాట చెప్పినాడు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తానని మాట చెప్పినాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రిజైన్ చేయడం కాదు, నీ ముఖ్యమంత్రికి రిజైన్ చేయమని చెప్పు. ప్రజల పక్షాన మాట్లాడు. నువ్వు ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలా మా రేవంత్ రెడ్డి గారికి తిడితే ఇక్కడ ఊర్చుకోవడానికి ఎవరు గాజులు పెట్టుకోలేదు. ఏ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రికి సవాల్ చేయి.